కేంద్రం రైతులను నట్టేట ముంచింది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. తెలంగాణలో పండిన వడ్లను కేంద్రం కొనకుండా చేతులు ఎత్తేసిందని, మొండివైఖరితో కేంద్రం రైతులను నట్టేట ముంచిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, సాక్షాత్తు టీఆర్ఎస్ ప్రభుత్వం ఢిల్లీలో ధర్నా చేసినా కేంద్రంలో చలనం లేదని, ఇది దౌర్భాగ్యమని, రైతులు మనోవేదన చెందుతుంటే చూడలేక రైతు పక్షపాతిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ధాన్యం మొత్తం కొంటామని చెప్పారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు రాజకీయాలు పక్కన పెట్టి ధాన్యం కొనుగోలను సజావుగా సాగేలా సహకరించాలన్నారు. ప్రతిపక్షాలు నైతిక విలువలు పాటించాలని, జాతీయ పార్టీలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని, రైతులకు సహాయ నిరాకరణ చేసి కేంద్రం పరువు పోగొట్టుకుందన్నారు. రైతులను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పండినటువంటి వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనాల్సి ఉన్నా, కేంద్ర ప్రభుత్వం యొక్క ఉండితనం అనుకోండి, తెలంగాణ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి సవితితల్లి ప్రేమ అనుకోండి, ఉండి వైఖరితోనే తెలంగాణలో పండే పంటను యాసంగికి రబీకి సంబంధించిన బాయిల్డ్ రైస్ను కొనని తేల్చి చెప్పడంతో గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఢిల్లీలో ధర్నా నిర్వహించినప్పటికీ రాష్ట్ర మంత్రులు చాలామంది చాలా సందర్భాల్లో ఈ విషయంలో కేంద్ర మంత్రులకు విన్నవించుకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల నేను శాసనమండలి చైర్మన్గా నేను ప్రభుత్వ వేరే పార్టీని విమర్శించొద్దు కాబట్టి నేను వాళ్ళకు ఒక వినతి మాత్రమే చేస్తున్నాను. జాతీయ పార్టీలుగా మీరు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు గమనించండి. దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రభుత్వాలు ఎందుకు ధాన్య సేకరణ చేయలేకపోతున్నాయి, ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి 1400 క్వింటాల్కి అమ్ముతున్నారు, ఇక్కడ 1400 అమ్ముతున్నారంటే అక్కడ 1100 కొనగలవాలి. ట్రాన్స్పోర్ట్ కానీ మిగతా అన్నీ భరించాలి. అందుకనే ఇప్పటికీ రాష్ట్ర తెలంగాణ బార్డర్స్ మొత్తంలో కూడా ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి కూడా నేను హర్షిస్తున్నాను. ఎందుకంటే మన రైతుల దగ్గర ఉన్నటువంటి ధాన్యం మొత్తం కూడా సేకరణ పూర్తయి కావాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి తప్ప, ముఖ్యమంత్రి గారు కేంద్రం మీద తేవలసిన ఒత్తిడి మొత్తం తెచ్చినారు, కానీ వాళ్ళ మొండి వైఖరి వల్ల, వాళ్ళ సహా నిరాకరణ వల్ల రాష్ట్ర ప్రభుత్వం కష్టాన్ని నష్టాన్ని భరిస్తూ రైతులకు అండగా ఉండేటువంటి ప్రభుత్వం కాదు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా రైతులకింత రైతు బంధు అనుకోండి, రైతు బీమా అనుకోండి, పండించిన ప్రతి గింజను కొనే కార్యక్రమం అనుకోండి, 24 గంటలు కరెంట్ ఇచ్చే కార్యక్రమం అనుకోండి, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే. దానికి వివిధ పార్టీలు కూడా సహకరించాలి. ప్రత్యేకంగా జాతీయ పార్టీలు ఓట్ల రాజకీయాన్ని పక్కకు పెట్టండి, ప్రజా సమస్యల పరిష్కారంలో మీ వంతు సహకారాన్ని అందించండి, రైతులకు సహాయపడండి, విమర్శలను పక్కకు పెట్టండి, ధాన్య సేకరణలో సహకరించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు.